ఆత్మ బంధువులకి నా యొక్క ఆత్మ ప్రణామములు. ఫ్రెండ్స్, ముక్తుడు మాత్రమే మరొక ముక్తుడిని గుర్తించగలడు అని రమణ మహర్షి చెప్పినటువంటి విషయాన్ని తెలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, అయితే ఒక వ్యక్తి జీవన్ముక్తుడా కాడా అన్నది ఎవరైనా ఎలా చెప్పగలరు? అంటే యథార్థం ఏమిటంటే స్వయంగా ముక్తుడు మాత్రమే ఆ విషయాన్ని చెప్పగలడు. ఇంకా వ్యక్తి మానసిక స్థాయిలో పనిచేస్తుంటే మనం చూడగలిగినది శరీరము, వ్యక్తిత్వం మాత్రమే కదా. ఎవరైనా మాట్లాడడం లేదా చేస్తున్న దానిని బట్టి అతనిని ముక్తుడిగా గుర్తించలేము, ఎందుకంటే అది మన మానసికమైనటువంటి తీర్పు మాత్రమే అవుతుంది. మనసు అన్నది లేని కారణంగా ఒక ముక్తుడు మాత్రమే మరొక ముక్తుని గురించి గుర్తించగలడు. ఆత్మానుభవం అంచెలంచెలుగా, అంటే మెట్టు మెట్టుగా సంభవించదు. జీవన్ముక్తుడు శాశ్వతంగా, అప్రయత్నంగా, ఆలోచన రహిత స్థితిలో ఉంటాడని అనుకుంటాం. కానీ భగవాన్ ఆ అనుభవం మనసు తగినంత స్వచ్ఛతను సాధించినప్పుడు మూడు స్థాయిలలో జరుగుతుందని అంటారు. సవికల్ప స్థితిలో మనసు నిరంతర ప్రయత్నంతో, తీవ్రమైన ఏకాగ్రతతో, ధ్యాన కేంద్రమైన ఏదేని వస్తువు లేదా విషయం మీద విడవకుండా ధ్యాస ఉంచుతుంది. కేవలం నిర్వికల్ప సమాధిలో మనసు తాత్కాలికంగా మాయమవుతుంది అన్నట్టు. శరీరం ప్రపంచ స్పృహ లేకుండా ఆత్మ యొక్క నిజమైన అనుభూతి కలుగుతుంది. కానీ ఆ స్థితి తాత్కాలికమైనదే, మరి ఆత్మ సాక్షాత్కారం కాదు. మనసుతో సహా జ్ఞానేంద్రియాలు పనిచేయనప్పటికీ కూడా ఇంకా మనోవికాసం జరగలేదు. ఇక ఆఖరి దశ ఏంటంటే ముక్తి సహజ నిర్వికల్ప సమాధిలో మనసు లేదా నేను ఆలోచన అనేటువంటి అహం వృత్తి శాశ్వతంగా నాశనమవుతుంది. ముక్తులలో కొందరు కొద్ది కాలం పాటు హృదయంలో మనసు పూర్తిగా అణిగిన స్థితిలో ఉండి జీవన్ముక్తుని వలె మాట్లాడగలుగుతారని అంటారు. జ్ఞానోదయమైన వ్యక్తితో సమానంగా వాళ్ళు ఆత్మానుభవం చెందుతారు. కానీ వాళ్లలో నేను ఆలోచన పూర్తిగా నశించక భవిష్యత్తులో తిరిగి తలెత్తుతుంది. శాశ్వతమైనది కాదు గనక అది ఆఖరి దశ కాదు. జీవన్ముక్తుడు అవడానికి ఆత్మలో శాశ్వతంగా స్థిరంగా ఉండిపోవాలి అని అంటారు భగవాన్ రమణ మహర్షులు.